హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉన్నాడు
ఎందుకు ఎడతాను మనసుల మాట చెప్పు అని ఒక్కొక్క మాట అంటే వచ్చిన భర్త ముఖం కళ్ళ చూసి నా తల్లి నాదా ఇక నేను బతకలేను నా కళ్ళల్లా ఎవరు కాబట్టి రమ్మని బాధ పెడతారని అయ్య బిడ్డ నల్లా భర్త కొడుకు తోడ బిడ్డ కన్నా బామ్మ మన బిడ్డ పొత్తు ముడిగా ఉన్నది ఇక వంట పిల్లబ్బాయే మన బిడ్డ విలువలేదు మన బిడ్డమ్మ మొదలవి తిన్నారు పరిపాలు ఏమీ తెలుగు
చేతుల పని చేతుల పని చేసి కడుపు తెరకుంటే చేసుకున్న భక్తులు ఎంత పెట్టుకోని బాగా ఏడువాడా మురికి వచ్చి ఇద్దరు బిడ్డలు చేస్తాను కన్న తల్లి జీవనాలు అన్ని జీవనాలు పోయి అతనికి గా బిడ్డలు కొట్టుకోని ఇద్దరు బిడ్డ కొడుకుల తీరేంటి వరి కొడుక వరి కొడుక తిరుపతి వరి కొడుక నేను ఊదన్నా కొడుక ఏ అడిగి కైనది ఉండు ఏంది కానిచ్చేది ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఇప్పుడు గులాబీగా గా తల్లి జీవనాలు చూడు అంటే జీవన ఆత్మజీ ఆ బిడ్డలు వేయగొట్టుకొని మీరు మరి పిల్లలు తీసారు పుట్టి ఇద్దరు బిడ్డలు కొడుకులా చేతులా ఏ ఆడి నీళ్ళకైన చూడు అయ్యవ్వ ఉన్నంత సేపు అమ్మగారి ఇల్లు అంటారు అయ్యవ్వ చచ్చిపోతే అన్నం ఉంటే అన్న ఇల్లు తమ్ముడు తమ్ముళ్ళు అందరు కొడుక అయ్యవ్వ మీద ఉన్న దుర్మ అన్న తమ్ముల మీద ఉన్నది కొడుక నేను పోతన్నా నా బిడ్డల పైన రాత్రులేని పిల్లలు రా అయ్యలేని పిల్లలు కొడుక ఏడాది పన్నెండు పండుగలు ఏ పనైనా ఏ బతున్నారు నా బిడ్డలు ఒకరు రాకున్నా హరి బాల కత్తలి కొడుక బతుకమ్మ పండుగ పండుగ తిన్నాడాస్తే విద్యను అమ్మగారితో వాళ్ళు కొడుక ఉత్తరు కొడుక పేదవాళ్ళు బావాలు బావాలైనా కొడుకు బావాలు పేదోళ్ళు కోపం వచ్చిన్నాడు బావాలు కాదన్న పిల్లల మాట
జనగి అతను అతను యొక్క విజయాలు నా బిడ్డ వేసి నాకు అన్న రమ్మలు నన్ను విజయా తిన్నాను అల్లకుని భాస్కర్ మీకు కోపం వచ్చిన్నాడు నా బిడ్డలు ఒక్క మన ఒక్క చెప్పే వచ్చే వాళ్ళు కలవీనా కాదీనా కాదా మీనమ్మ ప్రాణము అన్నాడు ఆ బిడ్డ చూడు అల్లుడు మాట చెప్పినట్టు బామ్మ అయ్యో అయ్యో నాతో మాట్లాడే బామ్మ
రోగులు వస్తున్నాయి. కాపులకరణ వాళ్ళ అందరూ వాళ్ళ కమ్మర్ వాళ్ళు కుమ్మర్ వాళ్ళు చాకల వాళ్ళు మంగళవారం వాళ్ళ మాదిక కుమ్మట్లు గుండెలు కోటి వేయిన మంది ముప్పై రెండు జాతీయుల మంది కుమ్మకు మూడు రాజుగారి రోజుల్లో చేరుకున్నారు. అయ్యా మీకు చుట్టాలు బంధువులు ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు అయ్యా మాకు చుట్టాలు బంధువులు ఎవరు లేరు మా అబ్బాయి మాకు చుట్టం మా నాయనే మాకు చుట్టాలు అన్నారు. మరి చుట్టాలు బంధువులు ఎవరు లేకపోతే అయ్యా నా భార్య తోడ పుట్టిన వాళ్ళు దానికి అక్కయ్యలే అన్నదమ్ములు లేరు నా తోడ పుట్టిన అక్కయ్యలే అన్నదమ్ములు లేరు ఎక్కడెవరు లేరు నాయన అయ్యా మరి ఎక్కడెవరు లేకపోతే మరి ఇప్పటికప్పటికి అంటారయ్యా వండిన కుండా అనిపోతుంది అటువంటి వండుకనేమి మరి ఎప్పుడైనా పాసిపోతుంది మరి రక్తం వలికి ఎప్పుడైనా పొద్దు ఉగుతుంది మరి వాళ్ళ వెనుకనేమి సత్య పీనిని దానం చేయకపోతే మృగవాసన పడుతుంది అవు అటువంటి జీవితారి పుల్ల పట్టుకుని పోయి ఒలికిళ్ళ గడ్డకేసేస్తే పది పాటల వాళ్ళు కాతం సిద్ధం చేస్తారయ్యా. పది మంది పదిలోపేడి కట్టిండి ఈ అత్తగారికి దాని ఏంటి ఏంటి నాకు ఎడ్డకు లేదా తలికే నొప్పి తలికే నొప్పి లేతే నేనే చాలా రేపు దాటి డిజాసన్ పెట్టుకున్నా ఆయన అప్ప ఆరో పాలంటాడు నీ బిడ్డ పాలై పనిపోతే పనిపోతాడు బాడుకు నా బిడ్డ పాలు ఇవ్వండి నీ బిడ్డ పాలై పనిపోతున్నాను నువ్వు పాలు వేయకున్న పర్వాలేదు నీ కాళ్ళ మొక్కన నువ్వు పాలు వేయకున్న పర్వాలేదు ఒక్కడ నా బిడ్డ దిగుల కొట్టుకుండాలి నువ్వు కచ్చికడంతా మాడగంటా నువ్వు అంటాను నా కొంప పెట్టుకుందామంటే లేకపోతే నేనే ఇస్తున్నాను జాతర పెట్టుకున్నారా నీ బిడ్డకి అన్న మాడ నూనె పెట్టుకుంటే దూసి ముగించుకొని అది మిడ్డలో వద్దా మొగలేలో వద్దా నూనె ఎక్కడ నూనె లేదు అంటారా బిడ్డ ఎంత మాడా నువ్వు నా బిడ్డ చూసి మీరు వేసుకొని వాళ్ళ పొండి మిండిలే పోతుందన్న నా బిడ్డ లంగతన్న ఏడు చూసి నా బిడ్డ చీర కొట్టుకుంటుంది అమ్మా కడవెండి నా బిడ్డ నెట్టుకొని పోయి నా కొడుకు నీకు పెరిగేసింది అమ్మా అందరు వాళ్ళే ఆయన బిడ్డ తానపోయి అంటారు
ఆ నల్లడం తాడు ఎంప ఇప్పటి వారు పోలే నల్ల బంధు పెట్టి నీరు తాను చేద్దాం అంటే లేక ఇవ్వగా సీరి తల సీర కట్టుకుండా తానం చెప్తారు నీ బిడ్డ తానం చేసి దూసి ముడుచుకొని కొప్పులు వేసుకొని అది మెడికల్ వద్దా ఆయన కానీ ఈ పోరు తీసుకొచ్చి నాకు అలా తీసు ఇది పుట్టంగానే ఆయన నెలవారు ఇళ్ళ ముందుగా అమర్ దాస్తుంది రేపటి కల్ నీరు దాస్తే ఒక నాపారం పూర్తి కాదు లేకపోతే భారత చేస్తారు వీడు నా ఉన్నారు దగ్గర ఇస్తే రేపటి తీస్తే ఎవరు ఇలా దీన్ని ఎవరు తాగాలి ఆయన మీ తాడదేంప అలా కోరి మీద నా మావాని నిన్ను కన్న తండ్రి చూసుకుంటా ఆ రోజులు వాళ్ళ బుక్కి పెడతా పోరే కానంటే నా చేత గంజి నోసుకోవు నా చేత అన్నం నోసుకోరు గారి అప్పుడు బిడ్డనెత్తుకున్న కన్న తండ్రి అనుకున్నాడు నా కోడలంటే కొడుకొచ్చి నా కోడలు ఈ కోడలు కాదంటే నా పడుతున్నాడు అరే అంటే నా కొడుకు నిన్న కోపం ఎలా ఉంటుంది నిన్న కోపం రేపు ఉంటుందామా అయ్యా బిడ్డను ఎత్తుకొని ఎలా వస్తాడా నా కోడ పెట్టింది కొట్టింది తన్నేందని నా కొడుకుతో ఇస్తా నా కొడుకు నా కొడుకు దెబ్బ కొడతారు కావచ్చు దెబ్బ ఆయన నిద్ర చూడరు వయసు వస్తారు ఆకలి చూసారు నా కొడుకు నా కోళ్ళు కొడితే నా కోళ్ళు అడవులు చూసినావా తాగరాత్రులు దెబ్బ నా కొడుకు నా హాని కలిసి నా కొడుకు సంసారం ఆగమైతే అని ఆ కడపలో మాట కడప పెట్టుకుని ఆ కొడుకు పెట్టి కొడుక ఒక్క మాట అరవైంద పెద్ద మనిషి కొట్టినా నువ్వే దిక్కు తిట్టినా నువ్వే దిక్కు కొడుకు నువ్వు వెళ్ళకూడదు ఇంకో కొడుకు ఉన్నప్పటికీ ఆ కొడుకు ఇంటికి పోతున్నా పది మంది కొడుకులు కానీ పది మంది బిడ్డలే కానీ నా కొడుకు తిట్టి కొట్టిందని పది మందిని పిలిపించి పది రూపాయల జమనాథ పెట్టి పంట తీసుకుంది నీ సెల్ నీ కాల మీద చేసిన కొడక నీ సెల్ సంజమ పది ఇళ్ళ కొద్దిగాయరా అయ్యి ఎర్ర పడినట్టు తెల్ల కొడుకు అంటే చెప్తాను ఇప్పటికీ సంతకం వస్తున్నాడు
అనుకుంటారు కానీ బాపు నేను తెప్పుడు కళ్ళం కాడు ఏమన్నారా కోడి పిల్లకు దారం కట్టినట్టు చెల్లెలంజకు దారం కట్టి అవతోటి పాటిగా పేడ కొమ్ము కడితే అవతోటి పాట అతమవుతుంది అన్న బాపు ఈ చెల్లెలంజను ఎత్తుకొని ఎత్తడం అన్న అనిపిస్తే నా పానం పోతుంది అవ్వకన్నారు వచ్చిన లంజే ఇవాళ మనకి నీ చెల్లె ముఖం చూస్తే చెల్లె నన్ను రేపు పెరిగి పెద్దదైన అన్నాని పిత్త నా ప్రాణం పోతుంది వదినాని పిత్త నా భార్య ప్రాణం పోతుంది నా భార్య దేవత సత్యదానత్తుడు మళ్ళీ నాకు దొరుకుతుందా అత్తుడి పిల్లం దొరకదు ఇప్పటికైనా ఏం లేదు బాబు ఈ బోరిలంజను తీసుకొని పోయి ఏ బాయిలన్న వారే ఏ చెట్టుకన్నా ఉరివెట్టు లేకపోతే ఏ శర్రనన్న వారే ఏ గుట్టలన్న వారేసిరా వారేసేస్తే నిన్ను మంచిగా పూలు పెట్టి నిన్ను పూజ చేసుకుంటా పొద్దున మటన్ మాపున చికెన్ మధ్యాహ్నం మంచిగా ఆమ్లెట్ కోడిగుడ్లు వేసి నీకు అన్నం పెట్టుకుంటా అవనంగా సాదుకుంటా ఈ చెల్లెలంజలు తీసుకొని పోయి ఏ బాయిలని ఏ చెల్లన్న వారేసిరా చెల్లెగాలు చెడిపోయిన లంజ చేదు బీరకాయ అన్న చెల్లెగాలు చెడిపోయిన లంజరా ఈ చెల్లే నీకు రావాలంటే ఎవరు అంకంత భవనంలో నీ ఉండటానికి స్థానం లేదు లోకము కాకుండా కట్టే అంటారు నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు పది మంది కొడుకులు ఎందుకవ్వా కొడుకుంటే రాలేదు చెల్లెలందరూ తప్పి నా ఇంటికి వచ్చి మంచిగా అవునంగా బతికే రోజు అయితేనో నా ఇంటికి రా లేకపోతే చెల్లెలందరూ
పిల్లలు కంటున్నా ఒక పూర్ణ ఇద్దరు
ఓ నా కొడుకు వచ్చావో కొడుకు, నా కొడుకు మొగోడు బండకేసిన దొర కొండకేసిన దొర బాధట్ల వన్న బంగారు పువ్వు ఎడతా ఉన్నా కానీ అమ్మా నా బిడ్డ ప్రాణం పోయిందా.
కానీ ఆ కోడికి ముండకు ఎట్టమానం ఆ బక్కలంజకి ఎందుకు మానం లేదే ఆ సీపిల్లకి ఎట్టమానం లేదే ఆ బక్కలంజకి సిగ్గుమానం ఉండదు సిగ్గుమానం ఉండదు ముఖం మీద చెవిటాకు మాంసం ఉండదు ఆ దాని రెక్కలు చూడతే చీపురుగురులో గిట్టుంటాయి ఆ లంచకు మానం ఉండదు మావ అంటే తండ్రి లెక్క చూసుకోనంటే ఇంకా మావను కారిపోయి మాటలు అంటదా మా అంటే మరి కోడలు అంటే పునకొచ్చిందా ఇంకా కొడుకులనే కొడుకు మానం ఉంటారు కానీ మాట్లాడరావు డబ్బనా కోడలు లంజ అంటే అన్నది డబ్బులు అది అన్నప్పుడు నేను అక్కడ దగ్గర ఉంది కదా గజ్జ రకాలు పెట్టి గడ్డని పోతాయి నీకెందుకు మార్కావు నేను ఆ కొడుకు అనేటోడు కొడుకు అన్నప్పుడు నేను అక్కడ ఉండేదంటే మా నీ చెప్పుతో కొడుతుంది తీపుతో కొడుతున్నాడు అల్లం ముచ్చు కొడుతు పాపము రాదు బిడ్డ పాలే కెడుతుందట ఇక రాదు పాలు నువ్వే నువ్వు నీకేమైందే నా ఈ పాలు పసి పిల్లని వేసుకుందాం ఎంతైనా కానీ నువ్వు ఎంతైనా పసి పిల్ల తల్లవు కాదు ఈ బిడ్డ కనుక మా యొక్క బిడ్డ లెక్క చూసుకుంటామందరే పార్వతనాథ్యత దక్కుదంటే ఉన్నది
నా బిడ్డల కింద వండబెడితే నా బిడ్డ మాడేడు తొట్టు పోతుందా అని
వారు ఎట్లా ఉండేది బిడ్డ అంటే నాటే ఒక నెల రెండు మూడు నెలల బిడ్డ అయ్యా మంట మడతది పచ్చిమిరపకాయ కాదు.
గుణకారం అట్లా కాదు బిడ్డ, శ్రీకారం ఓంకారం గుణకారం గుణకారం కూర్చోలే. మరి ఒక్క సీట్ లేదు కాదు మేడం, వాళ్ళందరూ అటు మూతి పెట్టి కూర్చోవాలి సరే. పక్కలేసుకొని పడ్డే పిచ్చల పిచ్చలు వలిగిపోయింది అమ్మా. పలకడు పక్కన వేసుకుంటావా, రాళ్ళు వేసుకుపోయి పల్లెరాయలు వస్తాయి. బలపేది బలపం లేదు లేదా, తీర్థం పెట్టిన తిరుగుకుంటా వచ్చింది. సరస్వతి చదువుతాంది అత్తగారి సరస్వతి అంటున్నా. సరస్వతి నమోశుభ్యం నమోశుభ్యం. వరది వరది కామరూపిణి కామరూపిణి మలకేటు నెడుతున్నా కామరూపిణి. విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి. చిత్ర భగతి వేషద చదువుకుంటుంది సార్ ఒక ఇద్దరు ఉన్న పెద్దల్ని ఆ కట్టాలు క్లియర్ అనుకుంటారు. ఎంత వరకు తన తల్లి ఉండి పోతానని నాకు కట్టాను బిజెట్ట. పోలేదా? పోదమ్మా.
నా తండ్రి అడగాలనుకున్నది కా బిడ్డ
వచ్చిందో బడికి వేసుగా బిడ్డ పుత్తూరు పట్టుకొని అలా చిన్న ఆగి
అవ
నీనవ ప్రాణం పోతే ముగ్గురు బిడ్డల కన్నా ఇద్దరు కొడుకుల కన్నది ఆ తల్లి కన్నా ఉన్న ఓటి రాసుకున్నది ఆ తల్లి ప్రాణం క్యాపిటల్కి దగ్గర ఉరికేసి అమ్మ మీద పడి చేసి ఆ బిడ్డ కొడుకుల చేతులు పెట్టింది కొడుకులా నేను పోతున్నా మీ తోడబిడ్డ పిల్లల బయలుపురా మీ ఎక్కడ బయలు కొడుకు నేను పోతున్నారా ఈ ఏడాది ముప్పై దాకి పండుగ తిన్నాడు నాకు ఇతరుల నమ్మునని రెండు రూపాయల దగ్గర పెట్టుకున్న తిని తెలుగు దగ్గర తెల్లని కొడకాడుగ తిన్నాడు ఇద్దరు బిడ్డల కొడకల కొడుకల చేసి నేను కట్టిన ఇల్లు కొడుకో నా ఇల్లు వస్తుంది తిన్నారు మీరు కొత్త ఇల్లు కట్టుకుంటారా కొడుక ఈ కడప కడిగి కొడుక పురాణం తొలగొట్టే ఉదరింటి బిడ్డలు బిడ్డలు ఉన్నారు కొడుక ఇద్దరు బిడ్డలు తీసింది ఆ కొడుకుల తీసింది ఆ తల్లి పేద వెళ్ళి పోతే ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మన మనవరాలు చూసిన పదకొండు రోజులు పట్టిన ఆ తల్లి పాట పడబట్టిన బిడ్డ ఇంట్లో నేను రాను బిడ్డ
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.